ఏపీ వెళదాం. ఇప్పటికే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలతో జనంలోకి వెళుతున్నారు. సో ఈసారి ఏపీలో అధికారం ఎవరు చేపట్టబోతున్నారు? ఆయన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఆయన December 1, 1972 పుట్టారు. సో ఆయనకి ఏ విధంగా ఉంది జాతకరీత్యా? ఇప్పటి ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో చాలా యువకుడు. ముఖ్యంగా శని మహాదశలో శని దుఃఖకారకుడు. వారి నాన్నగారు ఆకస్మిక మరణం తర్వాత ఓదార్పు యాత శని ద్వారా అతనికి రాజకీయ రంగంలో పటిష్టమైనటువంటి శని ప్లానెట్ ఆఫ్ మాసెస్ అని కూడా అంటాం. అంటే చాలా రకాలైనటువంటి ప్రజల్ని ఆకర్షించడంలో ముఖ్యంగా డెమోక్రసీకి శని చాలా ప్రధానమైనటువంటి గ్రహం. ఉత్తమమైనటువంటి విజయాన్ని, శ్రమతో కూడినటువంటి విజయాన్ని కలిగించడంలో ఈ శని చాలా సమర్థుడు. జగన్ గారు రాశి ఏంటండి? మిథున్ రాశి, ఆరుద్ర నక్షత్రం. మిథున రాశి, ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర రాహు నక్షత్రం, చాలా పట్టుదల కలది. ఎవరు ఏం చెప్పినా కూడా వినడు రాహు. మిగతా గ్రహాలన్నిటికీ కూడా చాలా ఓడించేటువంటి శక్తి రాహువుకు ఉంటుంది. ఈవెన్ మొన్న సూర్యుడు చంద్రుడు గ్రహాలు కూడా రాహు అంటే ఒక్కొక్క స్థితిలో మనకి ఈ గ్రహణాలు ఏర్పడుతుంటాయి. ఉదాహరణకి మొన్ననే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అమెరికాలో ఏర్పడింది. మెక్సికాలో అక్కడ కూడా మనకి లేదనుకోండి, అంతటి శక్తివంతమైనటువంటి గ్రహం రాహు. అలాగే రాహు నక్షత్రంలో, ఆరుద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి లేదా రవి యొక్క స్థితి ఆరుద్ర నక్షత్రంలో ఉన్నప్పటికీ కూడా వీరు పొలిటికల్గా చాలా పెద్ద స్థాయికి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. స్వతంత్రంగా పైకి వస్తారు, ఎవరి సహాయ సహకారాలు లేకుండా సొంతంగా కష్టపడి అందరి అభిమానాన్ని తీసుకుని తద్వారా విజయం సాధించేటువంటి లక్షణం ఈ నక్షత్రానికి ఉంది. ఆయనకి అనుకూలంగా ఉండేటువంటి శనిగ్రహానికి కూడా ఉంది. కాబట్టి గత ఎన్నికల్లో ఆయన పోరాడి కాలినడకన చాలా శ్రమించి, శని శ్రమకారకుడు కూడా, శ్రమించి ఓదార్పు యాత్రతో దుఃఖకారకుడు కాబట్టి అంతిమంగా ఆయన ఉన్నతమైనటువంటి పదవిని సాధించడం జరిగింది. ఇప్పుడు ఆయన గ్రహస్థితి కూడా బాగుంది. ఇప్పటిదాకా కూడా బృహస్పతి సంచారం, అలాగే రాహు సంచారం కూడా మంచిగా ఉంది. ఇప్పటికి కూడా ఈ బృహస్పతి రేపు ఫస్ట్ తర్వాత ఆయనకి వేణులోకి వస్తాడు కాబట్టి పోటీ బాగా పెరుగుతుంది. గతంలో కన్నా పరిస్థితులు కొంచెం ప్రతికూలంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఓర్పుతో, సహనంతో వీటిని అధిగమించి అభివృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది. సో ఆయన రెండోసారి అధికారంలోకి రావడానికి చాలా వరకు కూడా చాలా వ్యూహాత్మకంగా ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారు, సభల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. మిథున రాశి ప్రకారం ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం, ఆయనకి ఏ విధంగా కలిసి వస్తుంది? ఒక్క రాశి విషయంలోనే దీన్ని నిర్ణయించడం కష్టం అవుతుంది. ఓకే, నడుస్తున్నటువంటి దశ, అంతర్దశలు. ఇది కాకుండా వారికి రాజ్యస్థితిలో రవి యొక్క స్థితి ఎలా ఉంది, అలాగే కుజుడు యొక్క, ఈ రెండు క్షత్రియ గ్రహాలు. క్షత్రియ గ్రహాలు అంటే ఇక్కడ కులం అని కాదు, సమర్థత యోగ్యత కలిగినటువంటి గ్రహాలు రవి కుజులు. కాబట్టి ఇవి బాగున్నట్టయితే వారు రాజకీయ రంగంలో ఎటువంటి ప్రతికూలత లేకుండా చక్కగా జీవితాంతం కూడా రాజకీయ రంగంలో ప్రకాశించి ఉత్తీర్ణత సాధించేటువంటి అవకాశాలు ఉంటాయి. అవి చూసినప్పటికీ కూడా ఇతనికి పట్టుదల ఎక్కువగా పనికి వస్తుంది. అలాగే శ్రమ, నిరంతర కృషి, ఈ మూడు కనుక ఈయనకి బాగా ఉపయోగపడతాయి. ఆకస్మికంగా వృద్ధిలోకి లేదా రాజకీయ పరంగా పదవిలోకి వచ్చే అవకాశాలు ఈయనకి లేవు. వేరే కొంతమందికి ఉన్నా కూడా అవి తాత్కాలికం. కాబట్టి ఈ సంవత్సరం కూడా బృహస్పతి వేణులోకి రావడం జరుగుతుంది రేపు మే తర్వాత. అది కొంచెం ప్రతికూలతను కలిగిస్తుంది. అయితే ఇక్కడ గట్టి కృషి చేయాలి. ఇంకాను ప్రతి చేసుకున్నట్టయితే విజయం వచ్చేటువంటి అవకాశాలు